पालन पागे मन तक फल आ शिरी तक
అనుగ్రహానికి మనందరం కూడా పాత్రలు అవుతాం. జై సాయిరాం. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ యక్ష గంధర్వాదులు జంతు కీటకాదులు మనుషులు మొదలగు వారిని సృష్టించరు. స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి అంతరిని సృష్టించరు. వీరిలో ఎవరి పుణ్యము ఎక్కువగునో వారు స్వర్గములకు పోయి వారి పుణ్యక్రమ అనుభవించిన పిమ్మట త్రోసివేయబడదురు. ఎవరి పాపము ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాప పుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనములకై అవకాశము కాంచెదరు. వారి పాప పుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేలా మోక్షము కాని పుట్టుక కాని వారు చేసుకునే కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ జీవకోటి అంతటికి ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము. మానవునికి ఇవి కాక మరొక ప్రజ్ఞ కలదు, అది ఏ జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకా ఏ జన్మ ఎందు దీనికి అవకాశం లేదు. ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవచ్చని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా అనీచమైనదనియు చీపు రక్తము మలములతో నిండి ఉండదనియు తదుపు శిథిలమై లోకమునకు మరణమునకు కారణమగునని అందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోకములు ఉన్నప్పటికీ మానవులకు జ్ఞానమును సంపాదించే శక్తి కలదు. శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి చెంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుతున్నాడు. శరీరము మనకు ఇష్టమైనదని నిరాకరించడంతో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకునేదము. దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరవినచో నరకమున పడదము. ఉచిత మార్గము ఏమన్నా దేహమును అశ్రద్ధ చేయకూడదు. దానిని నోలత్వముతో పోషింపనుకూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకురవలను. గుర్రపులకు తమ గమ్యస్థానము చేరు వరకు గుర్రాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నో అంత జాగ్రత్తగా మాత్రమే తీసుకురవలను. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారం కొరకు వినియోగించవలను. ఇది ఏ జీవుని పరమావధి ఉండవలను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవేవి గ్రహించలేకపోయినవి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించను. వానికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తిని ఇచ్చను. మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను సేముషి విజ్ఞానములను చూసి భరవస నొందినప్పుడు భగవంతుడు మిక్కిరి సంతృష్టి చెంది ఆనందించను. అందుచే మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నింటికంటే గొప్పది సాయిబాబా చరణానందములపై సర్వస్వ శరణాగతి చేయు అవకాశం కలుగుట. మానవుని విద్యుక్త ధర్మము మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికైనా మరణం అనివార్యమని గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై ప్రయత్నించవలయను. ఏమాత్రమునో అశ్రద్ధ కానీ ఆలస్యము కానీ చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు ప్రయత్నించవలను. భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకు ఎంత ఆకలపడనో తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతక ప్రయత్నించనో అటులని విసుగు విరామము లేక రాత్రి బమళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలను. బద్ధకమును అరసతను కొరికి పాటలను దూరమునొచ్చి అహో రాత్రములు ఆత్మ ఎందే ధ్యానము నిలుపవలను. ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయుల మగుదము తక్షణ కర్తవ్యము. మన ధ్యేయము సత్వరము భరించు మార్గము ఏదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్దకేగుట. ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్నప్పటికీ పొందనట్టినియు ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినలో తెలియనట్టినియు అగు ఆత్మ సాక్షాత్కారము సద్గురువుల సాంగత్యము చే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని విడుదల సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుతున్నాడో అట్లనే ఆధ్యాత్మిక ఉపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనము ఉంచుకుంటా అహంకారము లేకుండా
మొదలగు శుభ రక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుందరు. వారి పావన చరిత్రములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అంటే మహాపురుషుడు సద్గురువు. బాబా సామాన్య పనిని వలె సంచరించుచూ ఉన్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమందే నిమగ్నులు లగుచుండెని. దైవ భక్తి గల పవిత్ర హృదయులు వారికి సదా ప్రీతి పాత్రులు. వారు సుఖములకు ఒప్పొంగువారు కాదు, కష్టముల వలన కృంగిపోవువారు కాదు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రముల ముస్తిమారిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్ష ఎత్తిది వారు. వారి భిక్ష ఎత్తిదో దూతము బాబా యొక్క భిక్షాటము. శిరిడీ తెలుగు పుణ్యాత్ములు ఎందుకనగా వారి ఇంటైనట్టునే కదా బాబా భిక్షకుడి వల్ల తెలిసి అమ్మా రొట్టె బొక్క పెట్టుడను దానిని అందుకొరుకు చేయి చాచని వారు. చేత ఒక రేపు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డజోడ తగిలించుకుని భిక్షాటనకు పోయేది వారు. బాబా కొన్ని ఇండ్ల వద్దకు మాత్రమే భిక్షకు పోయేది వారు. పులుసు మజ్జిగ వంటి ద్రవ పదార్థములు కూరలు మొదలుకొనవి రేపు డబ్బాలో పోసుకునేది వారు. అన్నము రొట్టెలు మొదలుకొనవి జోలలో వేయించుకునేది వారు. బాబాకు రుచి అనునది లేదు, వారు జిహ్వను స్వాధీనమని ఉంచుకునేది. కాన అన్ని పదార్థములను రేపు డబ్బాలోనూ జోలులోనూ వేసుకునేది వారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపి వేసి భుజించి సంతృప్తి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాన్నకు రుచి అనునది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు ఒక పద్ధతి కాల నియమము లేకుండెను. ఒక్కొక్క దినము కొన్ని ఇళ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేటివారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేటివారు. భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దానిని కుక్కలు పిల్లులు కాకులు విచ్చలవిడిగా తినుచుండేవి. వాటిని తరిమేవారు కాదు. మసీదు నుంచి శుభ్రము చేయి స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకముగా తీసుకుని తుండేది. కుక్కలను పిల్లులను కూడా కలలో సైతం అడ్డు చెప్పని వారు ఆదరణలో ఉన్న పేదల ఆహారానికి అడ్డు చెప్పుదురా. ఫకీర్ పదవియే నిజమైన మహారాజ పదవి అని, అదియే శాశ్వతమని, మామూలు సరి సంపదలు క్షణ బంగురాలని బాబా అనుచుండేది వారు. ఆ పావన చరిత్రని జీవితము వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది. మొదట షిరిడి ప్రజలు బాబాని ఒక పిచ్చి ఫకీరని భావించి అటులని పిలిచేది వారు. భోజన ఉపాధికై రొట్టె ముక్కలకై గ్రామములో భిక్ష నెత్తి కొట్ట పోసుకునుడు పేద ఫకీరన్న ఎవరికి గౌరవం ఏమి ఉండును. కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేత మాత్రము లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచలుగాను సర్వము లేని వారుగాను కనిపించినను రోణమారు స్థిరచిత్తుడు. వారి చర్యలు అంటుపట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు. అట్టి వారిలో ఒకరు వృత్తాంతం ఇక్కడ చెప్పబోతున్నారు. తాత్యామూర్తి పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని సమీపమున ఉన్న చిత్తడిగిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్ది దూరము నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెతికి పట్టుకుని భోజనము పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరి ఒకటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలు భోజన పదార్థములను వడ్డించి కొసరి కొసరి వాటిని బాబా చే తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడుకు తాత్యా పాటిల్ ఎంతో ఆదరించి ఉద్ధరించను. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్తు భగవంతుడనే విశ్వాసం ఉండెను. కొన్ని సంవత్సరాల తదుపరి బాబా అడగలకపోవటం మాని మసీదులోనే కూర్చొండి భోజనము చేయసాగిరి. అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకుని తమ బాయిజాబాయికి తప్పినది. ముగ్గురి పడకస్తా ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యుడు. అట్టి మహాత్ముల సాంగత్యములు ఇచ్చిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. సాత్యాకోతే పాటిల్, మహాసపతి ఇద్దరూ అట్టి అదృష్టశాలులు. బాబా వారిరువురిని సమానముగా ప్రేమించేది వారు. బాబా వారిరువులతో కలిసి మసీదులో తమ తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు పండుకునే వారు. ప్రక్కలు పలుచుకొని వానిపై చటికిన బడి సగము లేని వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకునేది వారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చుతున్నట్లు కనిపించినా తగ్గిన వారు వారిని మేల్కొలుపుతూ ఉండేది. తాత్య పండుగని గుర్రు పెట్టినతో బాబా వాణిని అటూ ఇటూ ఊపి వాని సరస్సును గట్టిగా నొక్కుచుండెను. బాబా ఒక్కొక్కసారి మహాసభకి నొప్పును చేర్చుకుని
చేసుకుని అతని కాళ్ళు నొప్పి వీపు తోబడేవారు. ఈ విధముగా 14 సంవత్సరములు దాత్య తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమ చేయ మసీదులనే పట్టుకొనిను. అవి మరపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువరానివి. వారి అనుగ్రహం ఇంతైనా చెప్పుటకు అనవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించను. దహదానివాస్ కుసార్చను. షిరిడీలో తాత్య తండ్రి గారైన గణపతి రావు పోతే పాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచడివారో అంతటి ప్రేమాదరములతోనే దహదానివాసియగు చంద్రమా సేట్ మార్వాడిని చూచుచుండిరి. ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకు కుసాన్ చంద్ర కూడా మిగిలి ప్రేమతో చూచుతూ అహర్నిశలు వారి యోగక్షేమము అరయుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోను, మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహదా పోవువారు. రహదా ప్రజలు బాధ భజంత్రీలతో ఎదురీగి బాబాను గ్రామ సరిహద్దు